ललिता एक्सचेंज उत्सव पात नगल अदे बरो की కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలుపును కల్వకుంట్ల తారక రామారావు గారు అభినందించిండ్రు వారిని స్వాగతిస్తున్నా ప్రజలిచ్చిన తీర్పుకు తల వంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంపూర్ణంగా ప్రతిపక్షము సహకరించి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో కూడా ప్రతిపక్షాలందరూ పాల్గొని గెలిచిన పార్టీలే కాదు నాయకత్వం వహిస్తున్న పార్టీలను కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి అందరికీ ఆహ్వానము పలుకుతాము తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి పౌర హక్కులను నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది ఇదే కాకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు మిగతా ఏవైతే రాహుల్ గాంధీ గారు చట్టబద్ధత కల్పిస్తామన్నారో వాళ్ళకి ఇచ్చిన రాహుల్ గాంధీ గారి మాటను నిలబెడుతూ మా సహజ మిత్రులైన కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఐ కూడా ఈ రోజు మాతో కలిసి ఎన్నికలలో నెగ్గింది ఎన్నికల్లో కలిసి పోటి చేయకపోయినా సిపిఎం పార్టీని కూడా పరిగణలోకి తీసుకుంటాం సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారి సలహాలు సూచనలతో పాటు ప్రభుత్వంలో వాళ్ళ యొక్క ఆలోచనను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఏది ఏమైనా బిఆర్ఎస్ పార్టీకి నా సూచన ప్రజలు ఒక విస్పష్టమైన తీర్పు ఇచ్చిండ్రు ప్రజాస్వామిక బద్ధంగా పాలకపక్షం ఎవరు ప్రతిపక్షం ఎవరు ప్రతిపక్షంలో కూడా మిగతా పార్టీల యొక్క పాత్రను ప్రజలు నిర్ణయించిండ్రు ప్రజల ఆదేశాన్ని ఒక సందేశంగా తీసుకొని వారిచ్చిన తీర్పును శిరస వహించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలు గన్న కలలను అమలు చేయడానికి వాళ్ళ వైపు నుంచి అన్ని రకాల సహకారం ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది నా శిరసు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎందుకంటే మీ కష్టం మీ శ్రమ వల్లనే ఇంతదాకా వచ్చినాం 39 సీట్లు వచ్చినాయంటే కూడా తప్పకుండా అందులో లక్షలాది మంది కార్యకర్తలు ఎంతోమంది నాయకుల శ్రమ మీ అందరి పోరాట ఫలితం ఒకటి మాత్రం పక్క ఇవాళ ప్రతిపక్ష పాత్రలో ఏదైతే ప్రజలు మనకి ఇచ్చినారో దీన్ని కూడా అలవోకగా దీనిలో కూడా ఇందులో ఇమిడిపోతాము 100% ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మరి రేపటి రోజున ప్రభుత్వం నడిపే వాళ్ళందరినీ కూడా మరి వారిచ్చిన వాగ్దానాలు కానీ ఇంకోటి కానీ వాటన్నిటి విషయంలో ప్రజల పక్షాన ఉంటాము మాకు ముఖ్యంగా ఇక్కడ ఒక మాట మాత్రం చెప్పాలి మాకు అడుగడుగున అండగా నిలబడ్డా మా కార్యకర్తలు ఒకవైపు అదే విధంగా మా నాయకులు ఒకవైపు గత 10 ఏళ్లుగా మాకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు ప్రభుత్వ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవి అత్యంత సహజం చాలామంది మాకు మధ్యాహ్నం నుంచి ఉద్వేగభరితమైన మెసేజ్లు పంపుతున్నారు బాధపడుతున్నారు ఫోన్లు చేస్తున్నారు వారందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి స్థితప్రజ్ఞత అనేది రాజకీయాల్లో చాలా అవసరం ఎందుకంటే ఈక్వానిమిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ గెలుపునైనా ఓటమినైనా ఒకటే రకంగా తీసుకోగలిగే ధీరోదాత్తత మా నాయకుడు మా కేసీఆర్ గారు మాకు నేర్పించారు డెఫినెట్గా కొంత బాధ ఉంటుంది కానీ ఆ బాధను దిగమింగి మళ్ళీ గోడకు కొట్టిన బంతి ఎట్లయితే మళ్ళీ తిరిగి అంతే వేగంగా వెనకకు వస్తుందో అంతే వేగంగా తప్పకుండా ప్రజల మన్నన తిరిగి పొందే విధంగా పనిచేద్దాం నేను మీ అందరికి ఇచ్చే మాట ఒకటే గతంలో చేసిన దానికంటే రెట్టింపు కష్టం చేస్తాం గతంలో ఉన్నదానికంటే ఎక్కువగా అండగా నిలబడతాం ఎవ్వరు కూడా నిరాశకు లోను కావాల్సిన అవసరం లేదు ఎవరు కూడా బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు ఇవన్నీ రాజకీయాల్లో జీవితంలో చాలా చాలా కామన్గా సర్వసాధారణంగా జరిగేది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి వారికి ప్రజలు అవకాశం ఇచ్చారు ఇవాళ ప్రజలు తెలంగాణ ప్రజలు మాకంటే ఎక్కువ సీట్లు కట్టబెట్టి ప్రభుత్వాన్ని నడపమని వారికి అవకాశం ఇచ్చారు వారికి కూడా మా అభినందనలు మరి వారు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తప్పకుండా బాగా నడపాలని నేను కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను మా పార్టీ తరఫున కూడా తప్పకుండా వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా
अदे विधा वास्तव मरी मेम निर्माणात्मक पद्धति प्रकार होता प्रभुत् तुंदर पेटे पनी मैं चय वाला कुरकोवाल वाल पनचे वी अडरस्टा दटी वो प्रजल के हामीलो येवेवते चपारो तक निबेकटार मे आशिस्ट मेमू कार्यकर्त चपेदे एवरू ये परस्थित अधैर्य पड़वल अवसर लेदी प्रजल गेलंगा प्रजल वाणिगा प्रजल श्वास मन पार्टी एदे गत 23 संवसरा तन प्रस्था को अदे पंदा मरीत दृढ़म संकल्प तो मुझे बोदा एक्ड़ को दाने अच्छी काबट्टी मरी एक्डते मन कोमो अच्छुक इवा हैदराबाद महानगर मन को अडा निबड्ड मेदक जिल्ला मोत्तम अडगा निबड्ड करीमनगर मन की दादापू ईदार सीटल इंका चाला चोट वच्चाई कोई चोट स्वल्प तेड़ तो अभ्यर्थु ओटम पाल देवरकद्रो तांडूर इंका दादापू 10-12 सीटल खानापूर चाला स्वल्प तेड़ तो केवल कोई वेल्ल तेड़ वी ओटम पाल अनूह्य को मंत्रिवर्य ओटम पाल का नैन पार्टी बाध्युड़ पार्टी ओक कार्यनिर्वाहक अध्यक्ष पार्टी कार्यकर्ता नायक इध केवल स्पीड ब्रेकर मतमे चेब मतमे दी निराश पड़वल अवसर लेंगिपल अवसर लेकुंडा मन नायक केसीआर गायकत्व में मल्लीसारी बल्ला एक्ड वाल अभी सर्वशक्त वी పోరాటం చేద్దాం సమయానుకూలంగా మరి పార్టీని ఏమేం చిన్న చిన్న సమీక్ష చేసుకున్న తర్వాత చిన్న చిన్న మార్పులు చేర్పులేమని చేసుకోవాల్సి ఉంటే చేసుకుందాం మళ్ళీ ఎంత దృఢంగానైతే ఉద్యమాన్ని ఆనాడు ఎన్నో ప్రతికూలతల మధ్యన నడిపినామో 14 ఏళ్ల పాటు రానే రాదనుకున్న తెలంగాణ నెట్లైతే కష్టపడి పోరాటం చేసి సాధించినామో మళ్ళీ అదే రకమైన పోరాట స్ఫూర్తితో అదే రకమైన మొక్కవోని ధైర్యంతో మరి తప్పకుండా ముందుకు పోదామని చెప్పి కూడా తెలియజేస్తూ ఎన్నుకోబడ్డ మా గౌరవనీయులైన శాసన సభ్యులందరికీ కూడా ఎందుకంటే దాదాపు 39-40 సీట్లలో మా శాసన సభ్యులు కూడా గెలిచారు వారందరికీ కూడా నా శుభాకాంక్షలు వారి గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు ఇవాల బీఆర్ఎస్ పార్టీకి ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం అయితే ప్రజలు ఇచ్చారు తప్పకుండా మరి ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం ఇచ్చి ప్రజలు కూడా మనల్ని గౌరవించారు కాబట్టి అదే పందాలో ప్రతి జిల్లా సమస్యలు ప్రతి నియోజకవర్గ సమస్యలు పూర్తి స్థాయిలో మరి రేపటి రోజున పరిష్కరించేందుకు మన వంతు పాత్ర మనం పోషిద్దామని చెప్పి తెలియజేస్తూ సహకరించిన మీడియాకు కూడా ఎన్నికల ప్రచారంలో అదే విధంగా ప్రభుత్వ నిర్వహణలో మీడియా కూడా ఉద్యమంలో సహకరించింది మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇది జరగాల్సిన ప్రాసనం ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మరి ఇక సహజంగానే ప్రజాస్వామ్య ప్రక్రియలో మనం పరిణితి ప్రదర్శించి మనం వచ్చిన తీర్పును గౌరవించాలి ప్రజా తీర్పు శిరోధార్యం కాబట్టి ఆల్రెడీ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపారు మరి తప్పకుండా జరగాల్సిన ఘట్టం ఏదైతే ఉంటుందో తర్వాత అది జరుగుతుంది మేము పూర్తి స్థాయిలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ వారికి నా అభినందనలు మరొకసారి తెలియజేస్తూ మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా పూర్తిగా ఎవరు కూడా నిరాశకు లోను కాకుండా ముందుకు మరి పార్టీ ఆదేశాల మేరకు సాగాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు